హైదరాబాద్ నగరాభివృద్ధి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది. ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుద్ధ్య మురుగునీటి తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు. హైదరాబాద్లో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో పనిచేసేవారు హైదరాబాద్ నగరం మరియు శివారు ప్రాంతాల్లో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గటం, సమయం ఆదా అవటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు, సేవలు, సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం. ఈ టౌన్షిప్లలో సరసమైన ధరల్లో పేద మరియు మధ్యతరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం. టౌన్షిప్లలో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు, కమ్యూనిటీ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ట్రాఫిక్ స్తంభన. ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. దానిలో మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైనది. ప్రస్తుతం 3 ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది. మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం 2 దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ధిపరుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో రైల్ని పాత నగరానికి పొడిగించి దాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం. అలాగే ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తాం. నాగోల్, ఎల్బీ నగర్ మరియు చంద్రాయనగుట్ట స్టేషన్లను ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తాం. మియాపూర్ నుండి పటాన్ చెరుకు, ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు మెట్రో రైల్ సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా. రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజన్గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ ప్రాంత జనాభా రాష్ట్ర జనాభాలో 48.6% ఉంది. రాష్ట్ర ఆర్థిక మరియు జిఎస్డిపి పురోగతిలో ఈ ప్రాంతం అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా వృద్ధి రేటు సాలీనా 3.2% ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ఐటీ, ఫార్మా, డిఫెన్స్,
ఏరోస్పేస్లకు సంబంధించిన పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం వల్ల హైదరాబాద్ నగర శివారుల్లో పట్టణీకరణ వృద్ధి రేటు అత్యధికంగా కనిపిస్తుంది. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాల హైదరాబాద్ నగర అభివృద్ధికి చేసిన కృషికి ఫలితం. ఒక రకంగా ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణించవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాల మధ్య పౌర సేవలలో సామ్యత లేదు. జిహెచ్ఎంసీలో ఒక విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ విపత్తుల నిర్వహణ కోసం ఒక ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు ఈ టీసీయూఆర్ పరిధిలోకి వస్తాయి. పట్టణ విపత్తులను నివారించడానికి, వాటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాతీయ రాష్ట్రేతర సంస్థలతో సమన్వయం సాధించడం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా చేస్తుంది.